వాళ్ళ దీంట్లో యూజ్ చేసే కత్తిని తీసుకొచ్చి దాడి చేశారు అంటే ఖచ్చితంగా మెడ మీద దాడి చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కరెక్ట్ గా ఇక్కడ తగిలింది. సార్ కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు కాబట్టి, అంటే ఆయనని చంపాలి అన్న ఆలోచనతోనే వెళ్లారు. అది ప్రీ ప్లాన్డ్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అతను నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నాడు తప్ప ఎక్కడ ఆవేశంగానో కోపంగానో కనిపించిన దాఖలాలు లేవు. అక్కడ ఎయిర్పోర్ట్ లో డాక్టర్స్ ఎవరు చెప్తున్నా కూడా ఆయన వినిపించుకోకుండా ఫ్లైట్ ఎక్కేయడం జరిగింది. అయితే యాంటీబయాటిక్స్ ఇంజక్షన్ చేశారు, క్లీన్ మాత్రం చేశారు. కానీ మాకెందుకు భయం వేస్తుంది అంటే పన్నెం కోళ్ల కత్తికి వాడేది విషం. ఒక దెబ్బకి ఎలాగైతే ఇదవుతుందో వూండ్ అవుతుందో మనం చూస్తాం. కాబట్టి ఆయన ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోకుండా నెక్స్ట్ ఫ్లైట్ కాకుండా ఎక్కేశారన్న భయంతో మేము అందరం ఉన్నాం. జగన్ గారు ఫ్లైట్ దిగేంత వరకు మా గుండెలన్నీ కూడా కొట్టుకుంటున్నాయి. మరి ఆయన వచ్చిన తర్వాతే మాకు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో కూడా చేస్తున్నారు. అందరూ బయలుదేరేస్తారు రామకృష్ణ గారు అందరూ. ఇంకా మేము ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీస సమాచారం చెప్పాలి, లేదా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ గారి అభిమానులు కానీ జగన్ అభిమానులు అందరూ కూడా భయందాలంతా ఏమన్నా చేసుకుంటారేమన్నా భయంతో నేను ఇక్కడ ఉన్నాను. నేను కూడా బయలుదేరి ఇప్పటి వరకు మీ పార్టీకి ఎటువంటి సమాచారం వచ్చింది దాడికి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ కి ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం అనేది నచ్చలేదు. ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఏ విధంగా కాంగ్రెస్ తో జత కలిసి ఆయన మీద కేసులు పెట్టించి, ఆయన మీద ఎర్రన్నాయుడుతో కేసులు పెట్టించి పొలిటికల్ కేసులు, అటు కాంగ్రెస్ తో శంకర్రావుతో కేసులు పెట్టించి జైల్లో పెట్టారో మనం చూసాం. జైల్లో నుంచి రానికుండా ఎన్ని నెలలు ఆయన్ని నిర్బంధించి హ్యూమిలేట్ చేశారో మనం చూసాం. బయటకు వచ్చిన తర్వాత కూడా బీజేపీతో జత కలిసి ఆ కేసులు మళ్లీ తిరుగుతోడి ఆయన ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నాడని మనం చూసాం. ఆయన జేడీ లక్ష్మణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో కలిసికట్టుగా వాళ్ళు పన్నుతున్న పన్నాగాన్ని మనం చూస్తున్నాం. అండ్ వైజాగ్ లో ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ ర్యాలీ చేయడానికి ప్రశాంతంగా వెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారిని సంబంధం లేని లోకల్ పోలీసులు సివిల్ డ్రెస్ లో లోపలికి వెళ్లి ఎలా నిర్బంధించారో మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను ఒక్కడికే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంది, రాజకీయంగా ఎదగకూడదన్న ఆలోచన ఉంది. కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఎవరు చేశారు, అదే అంటున్నాను, ఒక ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వ్యక్తికే మరి రక్షణ లేదు అంటే సామాన్య ప్రజలు ఎంతో మంది లక్షలాది మంది ఆ ఎయిర్పోర్ట్ లో తిరుగుతుంటారు. ఇక ఎయిర్పోర్ట్ లోకి రావాలన్నా కూడా భయపడే పరిస్థితికి ప్రజలు వచ్చే సూచనలు ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వ్యవస్థ వైఫల్యం, అలాగే నిఘా వ్యవస్థ వైఫల్యం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఆ రెస్టారెంట్ ఎవరిదో, ఆ రెస్టారెంట్ లో ఆ పిల్లోడిని ఎవరు పెట్టారు, ఆ పిల్లోడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని చేసే విధంగా దాడి చేయడానికి ఎవరు సపోర్ట్ ఇచ్చారో అన్ని బయటకు రావాలి, అతనికి శిక్ష పడాలి.